ఎవరితో పొత్తులు మీతోనా? ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నా, వీళ్ళకి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఉందా లేదా? పదవులే పరమావధి అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే మీరేం చేయబోతున్నారు అన్న విషయాన్ని ప్రజలకు మీరు కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేసే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా జనాల్ని ఒంటరిగా పోరాటం చేసే ధైర్యం లేక ఒకసారి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి తీసుకోవడం జరిగింది. రెండుసార్లేమో బీజేపీతో జత కలిసి తీసుకోవడం జరిగింది. మొన్న ఒంటరిగా పోరాడితే ఆయనకున్న విలువ ఏంటో చంద్రబాబు నాయుడికి బాగా అర్థమైంది. అండ్ రెండోది పవన్ కళ్యాణ్ గారు, సినిమా అయితే 2.5 గంటల్లో మీరు ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ప్రధానమంత్రులు అవ్వచ్చు, రాష్ట్రపతులు కూడా అవ్వచ్చు, కానీ రియల్ లైఫ్లో రియల్ హీరో ఎవరు అంటే జగనన్నే. మీరు రియల్ హీరో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో మీరు ఏదైనా చేయగలరు కానీ ప్రజల్లో మీరు చేయలేరు అనేది ఈ కాలం ఏదైతే పీఆర్పీ పెట్టారు, ఆ తర్వాత జనసేన పెట్టారో ఈ సమయంలో ప్రజలు గమనించారు. ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు రాజకీయ నాయకుల్ని. వీళ్ళ అవసరాలకు వస్తున్నారా లేదా మన కష్టాన్ని దూరం చేసి మనకు అండగా వస్తున్నారా అని, అది బేరూజు వేసి వాళ్ళకు నమ్మకం కలిగిన రోజే మీకు ఓట్లేస్తారు. ఆ నమ్మకాన్ని కలిగించుకోవడానికి ప్రయత్నించు కానీ ఎంతసేపు బీజేపీతో జత కలుపుదామా, తెలుగుదేశంతో జత కలుపుదామా, లేదా జనసేనతో అని వాళ్ళు ఒకరికొకరు పోటీలు పడుకుంటూ పొత్తుల కోసం పదవుల కోసం పాకులు ఆడటం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పొత్తులు జగన్ గారిని ఏమీ చేయలేవు. అప్పుడే చెప్పాం, గుంపులు గుంపులుగా ఎంతమంది వచ్చినా ఈ సైడ్ సింహం సింగిల్గా జగన్మోహన్ గారు వస్తారు. అండ్ ఈ రాష్ట్రం దేశమంతా తిరిగి చూసే విధంగా ఇచ్చిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ 95% వాగ్దానాలని 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు. అండ్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలందరి ఆశీర్వాదంతో వారు వన్ సైడ్ అన్నట్టుగానే ముందుకు వెళ్తున్నాం. రాబోయే 2024 అయినా అదే పరిస్థితి, ఖచ్చితంగా 160 పైన ఉంటాయండి. థ్యాంక్ యూ. ఎవరితో పొత్తులు మీతోనా? ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నా, వీళ్ళకి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఉందా లేదా? పదవులే పరమావధి అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే మీరేం చేయబోతున్నారు అన్న విషయాన్ని ప్రజలకి మీరు కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేసే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా జనాల్ని ఒంటరిగా పోరాటం చేసే ధైర్యం లేక ఒకసారి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి తీసుకోవడం జరిగింది. రెండుసార్లేమో బీజేపీతో జత కలిసి తీసుకోవడం జరిగింది. మొన్న ఒంటరిగా పోరాడితే ఆయనకున్న విలువ ఏంటో చంద్రబాబు నాయుడికి బాగా అర్థమైంది. అండ్ రెండోది పవన్ కళ్యాణ్ గారు, సినిమా అయితే 2.5 గంటల్లో మీరు ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ప్రధానమంత్రులు అవ్వచ్చు, రాష్ట్రపతులు కూడా అవ్వచ్చు, కానీ రియల్ లైఫ్లో రియల్ హీరో ఎవరు అంటే జగనన్నే. మీరు రియల్ హీరో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో మీరు ఏదైనా చేయగలరు కానీ ప్రజల్లో మీరు చేయలేరు అనేది ఈ కాలం ఏదైతే పీఆర్పీ పెట్టారు, ఆ తర్వాత జనసేన పెట్టారో ఈ సమయంలో ప్రజలు గమనించారు. ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు రాజకీయ నాయకుల్ని. వీళ్ళ అవసరాలకు వస్తున్నారా లేదా మన కష్టాన్ని దూరం చేసి మనకు అండగా వస్తున్నారా అని, అది బేరూజు వేసి వాళ్ళకు నమ్మకం కలిగిన రోజే మీకు ఓట్లేస్తారు. ఆ నమ్మకాన్ని కలిగించుకోవడానికి ప్రయత్నించు కానీ ఎంతసేపు బీజేపీతో జత కలుపుదామా, తెలుగుదేశంతో జత కలుపుదామా, లేదా జనసేనతో అని వాళ్ళు ఒకరికొకరు పోటీలు పడుకుంటూ పొత్తుల కోసం పదవుల కోసం పాకులు ఆడటం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పొత్తులు జగన్ గారిని ఏమీ చేయలేవు. అప్పుడే చెప్పాం, గుంపులు గుంపులుగా ఎంతమంది వచ్చినా ఈ సైడ్ సింహం సింగిల్గా జగన్మోహన్ గారు వస్తారు. అండ్ ఈ రాష్ట్రం దేశమంతా తిరిగి చూసే విధంగా ఇచ్చిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ 95% వాగ్దానాలని
మూడు సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు. అండ్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలందరి ఆశీర్వాదంతో వారు వన్ సైడ్ అన్నట్టుగానే ముందుకు వెళ్తున్నాం. రాబోయే 2024 అయినా అదే పరిస్థితి, ఖచ్చితంగా 160 పైనే ఉంటాయండి. థ్యాంక్ యూ.